మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన సునీల్ కుమార్ యాదవ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సిబిఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వివేక హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందులలోని రోటరీపురం వాగులో శనివారం నుంచి అన్వేషిస్తున్నారు. ఆదివారం కూడా ఉదయం నుంచి ఆయుధాల కోసం శోధించిన అధికారులు వాగులో ఎడంవైపు అన్వేషించడం ముగించారు. వాగులో మురికినీరు ఉండడంతో 2 ట్యాంకర్లు 20 మంది మున్సిపల్ సిబ్బంది సాయంతో తొలగించారు. యంత్రాలతో మట్టిని తొలగించి గాలించినా ఆయుధాల జాడ దొరకలేదు. మున్సిపల్ సిబ్బంది రోటరీపురం వాగును సర్వే చేస్తున్నారు. సునీల్ చెప్పిన సమాచారంపై అనుమానంతో సర్వే సిబ్బంది రంగంలోకి దిగారు. ఈ క్రమంలో సోమవారం కూడా వాగులో ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగించాలని సిబిఐ అధికారులు నిర్ణయించారు.